ఎజక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్లు పెరుగుతున్నాయి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి పదవి రాజీనామా చేయాలని భువనగిరి పట్టణంలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు హామీలను నెరవేర్చలేదని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిపై మండిపడ్డారు శేఖర్ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నికతో పాటు తమ ప్రాంతానికి నిధులు వస్తాయన్నారు రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నేత గూడూరు రెడ్డి భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హుజురాబాద్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో దళిత బంధు అని మళ్లీ ఓట్ల కోసం నోట్లు అనే గాలాన్ని వేస్తున్నారు వారు గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గాని యాబై వేల ఉద్యోగాలు మరి మీరు గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని మీరు చెప్పారు మరి ఈరోజు ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అంటున్నారు మరి ఇక్కడ ప్రజానీకము దళిత సోదరులు సోదరి అడుగుతున్నారు మరి మా ఎమ్మెల్యే గారు కూడా పైల రెడ్డి గారు రాజీనామా చేస్తే మళ్ళా ఉప ఎన్నిక జరిగితే ఇక్కడ కూడా వస్తే కదా సారు అన్న తమ్మి అని చెప్పి నాకు ఫోన్లు వస్తున్నాయి మరి అదే హోర్డింగ్ల ద్వారా విస్తృత ప్రచారాల ద్వారా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టారో దళిత బంధు అనే పథకం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకానికి అనుగుణంగా ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే పైల రెడ్డి గారు రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా ఈ ఇక్కడ ప్రజానికానికి కూడా ఆ పది లక్షల రూపాయలు ముడతాయి కదా అని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని రాజీనామా చేయండి ఎందుకంటే మీరు రెండు సార్లు ఎన్నికయ్యారు మళ్ళీ మూడోసారి కూడా ఎన్నిక కావచ్చు